వెంకటేశాయ అమ్మవారు వేంచేసి ఉన్నటువంటి తిరుచానూరు క్షేత్రంలో అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ భక్తలోకానికి అందిస్తున్నటువంటి ప్రత్యేక కార్యక్రమం అలమేలుమంగ హరియంతరంగ అన్నమాచార్యుల వారు పేర్కొన్నట్టుగా పరమాత్ముడైన హరి పట్టపురాణి అలమేలుమంగ ఆ అమ్మవారి యొక్క విశేషాలు తెలుసుకునే కార్యక్రమాలలో ఈరోజు ప్రత్యేకించి అమ్మవారి యొక్క ఆలయము ఉపాలయములు ఆగమ విశేషములు అంశాల గురించి మనం కొన్ని తెలుసుకోబోతున్నాం. ఇటువంటి అంశాలు ఆవిష్కరించి మనకు తెలియజెప్పడానికి ఇచ్చేసినటువంటి మహాత్ములు ఇక్కడ ఉన్నారు. పూజ్యశ్రీ కాండూరు శ్రీనివాసాచార్యుల వారు, వారు అమ్మవారి ఆలయంలో ప్రధానార్చకులై ఉన్నారు. వారు అమూల్యమైనటువంటి అంశాలు సెలవేయబోతున్నారు. తరువాత శ్రీ చక్రవర్తి రాఘవన్ స్వామి తిరుపతిలో ఉన్నటువంటి రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో విశిష్టాద్వైత ప్రబోధం చేస్తున్నటువంటి ఆచార్యులుగా అటువంటి వారు మన చర్చలో కార్యక్రమంలో పాల్గొని మనకెన్నో గొప్ప విషయాలు సెలవేయబోతున్నారు. అలాగే పలూరం వేంపల్లి అచ్యుత శ్రీ శ్రీనివాస భట్టర్ వారు అలమేలుమంగ అమ్మవారి దేవాలయంలో ప్రధానార్చక స్వామిగా అలంకార భట్టరుగా వారు ప్రసిద్ధులు. వారు ఈనాడు మన చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అలాగే ప్రఖ్యాత విదుషీమణి, విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేయడానికే ఆమె జీవితాన్ని అంకితం చేసినటువంటి విదుషీమణి శ్రీమతి టీకే చూడామణి గారు, వీరంతా కూడా ఈరోజు మన చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రప్రథమంగా పూజ్యశ్రీ కాండూరు శ్రీనివాసాచార్యులు స్వామి, సహజంగా ఏ దేవాలయమైనా రాజగోపురానికి సమానాంతరంగా ఆ అర్చామూర్తి కురువైనటువంటి ఆలయం ఉంటుంది. అలమేలుమంగ అమ్మవారి ఆలయంలో రాజగోపురానికి సమానాంతరంగా కాకుండా అమ్మవారు అమ్మవారి యొక్క అర్చామూర్తి కాస్త ప్రక్కకు ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి అంశాలు ఏమన్నా భక్తలోకానికి సెలవివ్వవలసిందిగా మనం చేస్తున్నాం. అసలు దాని పేరే గోపురము. అంటే గోవు యొక్క ముఖం ఎట్లా అయితే ఉంటుందో అటువంటిదే గోపురం. భారతీయ సంస్కృతిలో ఈ యొక్క గోవుకున్నటువంటి మహత్యాన్ని తెలియపరచడానికే మన పెద్దవాళ్ళందరూ కూడా దేవాలయాలు కట్టడం ఆరంభించారు. అయితే ఇక్కడ కృష్ణస్వామి ఎదురుగుండా గోపురం ఉన్నది. ఈ కృష్ణస్వామి ఎదురుగుండా ఉండటానికి కారణం ఒకటి ఉంది. చాలా కాలం క్రిందట కృష్ణుణ్ణి తీసుకొచ్చి ఇక్కడ సుఖమహర్షి ప్రతిష్ఠ చేశారు అనేసి మనకు తెలుస్తూ ఉన్నది. తర్వాత వచ్చినటువంటి అమ్మవారు ప్రధానమైనటువంటి దేవతగా ఇక్కడ ఉండటం వలన ఆవిడికి ప్రత్యేకమైనటువంటి బ్రహ్మోత్సవాద కార్యక్రమాలను నిర్వహించడానికి కాను ధ్వజస్తంభము, బలిపీఠము వీటిని అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. దానికి కూడా కారణం ఉంది. ఈవిడ వీరలక్ష్మి, స్వతంత్ర లక్ష్మి. స్వతంత్ర దేవాలయం కాదు, స్వతంత్ర లక్ష్మి. అందుకని ప్రధానమైనటువంటి గుడికి కాకుండా పక్కంబటే ఉన్నటువంటి ప్రధానమైన అమ్మవారి గుడికి ధ్వజస్తంభము అట్లాగే బలిపీఠాదులు నిర్మించడం జరిగిందనేసి మనకు శాస్త్రాల ద్వారా తెలియపరుస్తూ ఉన్నది. ఇకపోతే తిరుచానూరులో ఉన్నటువంటి సూర్యనారాయణ ఆలయానికి ఒక విశిష్టమైనటువంటి చరిత్ర ఉంది. స్వామి సువర్ణముఖి నదీ తీరంలో వెంకటేశ్వరుడు స్వయముగా 12 సంవత్సరాలు అమ్మవారుని గురించి ప్రార్థన చేశాడు శ్రీమంత్రాన్ని. అయితే ఆవిడ దానికి మెచ్చి నేను ఇక్కడ ఉద్భవిస్తాను, కానీ నేను ఉద్భవించడానికి నాకు ఒక ఆసనం కావాలి, కాబట్టి నేను ఎక్కడుంటాను అంటే కమలంలోనే ఉంటాను, కాబట్టి కమలం అన్నటువంటి దాన్ని నాకు ఒక ఆసన మీరు గనక కల్పించినట్లయితే వస్తాను అని చెప్పింది. స్వామి తన కుంతలము అనేటువంటి ఆయుధంతో పద్మ సరోవరాన్ని త్రవ్వారు. త్రవ్విన తర్వాత కమలాలను వేశారు, కమలాలు వికసించల. అప్పుడు
వైఖాన సాగమోక్త ప్రకారంగా అక్కడ వెంకటేశ్వరుడు స్వయముగా ఈ యొక్క సూర్య నారాయణుడిని ప్రాణప్రతిష్ఠ చేశారు. చేసిన తర్వాత కమలం వికసించటం జరిగింది. దానిలోకి శుక్రవారము, ఉత్తరాషాఢ నక్షత్రం, పంచమి నాడు సాక్షాత్ మహాలక్ష్మి స్వరూపైనటువంటి పద్మావతీదేవి ఆవిర్భావం జరిగిందని మనకు అనేక పురాణాల ద్వారా తెలుస్తుంది. ధన్యవాదాలు స్వామి, చాలా మంచి అంశాలు సెలవిచ్చారు. శ్రీ చక్రవర్తి రాఘవన స్వామి వారిని, వారి దగ్గర నుంచి కొన్ని విశేషాలు తెలుసుకోబోతున్నాము. స్వామి, అలమేలుమంగ అమ్మవారి ఆలయంలో నిర్వహింపబడుతున్నటువంటి పాంచరాత్ర ఆగమోక్త కైంకర్యాలు, ఈ పాంచరాత్ర ఆగమానికి నామాంతరాలు ఏమైనా ఉన్నాయా? అటువంటి నామాంతరాల గురించి, ఆ విశేషాల గురించి భక్తలోకానికి తెలియజెప్పవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈ ఆగమ శబ్దానికి ఆసమంతాతే గమ్యంతే ఉత్పాద్యంతే అనేన ఇది ఆగమ. అంటే ఆసమంతాత అంటే భగవంతుని దగ్గర తీసుకొని పోయేది, ఉత్పాద్యంతే అంటే వారి దగ్గర వెళ్ళడానికి ఒక ఉత్సాహాన్ని తెచ్చేది ఆగమాలు. అంటే భగవంతుని యొక్క కైంకర్యాన్ని చేయడం కొరకు మనల్ని ప్రేరేపిస్తుంది ఈ ఆగమాలు. తర్వాత ఇక్కడ పాంచరాత్ర ఆగమం ప్రకారం జరుగుతున్నది అంటే, ఈ పాంచరాత్రం, రాత్రం అనే శబ్దానికి అజ్ఞానం అని అర్థం. ఆ పంచత్వం అంటే నాశనం, అజ్ఞానాన్ని నాశనం చేయడమే పాంచరాత్ర ఆగమ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఈ పాంచరాత్ర ఆగమానికి ఏకాయనం, భగవత్ శాస్త్రం, మహోపనిషత్, భాగవత మతం, మూలవేద, ప్రకృతివేద అని నామాంతరాలు చాలా ఉన్నాయి. అంటే ఉద్దేశం ఏమిటి అంటే, ఈ భగవత్ శాస్త్రం అనే ఎందుకు పేరు వచ్చింది అంటే, సాక్షాత్ మహావిష్ణువు ద్వారా చెప్పబడినది కాబట్టి, పంచరాత్రస్య కృష్ణస్య వక్త నారాయణ స్వయం అని చెప్పారు కాబట్టి స్వయంగా ఆ మహావిష్ణువు చేత చెప్పబడినది ఈ పాంచరాత్ర ఆగమం. ఈ గ్రంథాల్లో జయాఖ్య సంహిత, పౌష్కర సంహిత, సాత్వత సంహిత అని మూడు సంహితలు ముఖ్యం. దానితో కూడా ఉపాంగములుగా 108 సంహితలు కూడా చెప్పబడి ఉంది. కానీ ఇక్కడ పద్మావతి అమ్మవారి దగ్గర శ్రీకృష్ణ సంహిత ఆధారంగా జరుగుతున్నట్టు మనకు తెలుస్తున్నది. వైదికమైన ప్రక్రియలతో భగవంతుణ్ణి దగ్గర చేసే ఒకే ఒక శాస్త్రం ఈ పాంచరాత్ర ఆగమం కాబట్టి దీనికి ఇన్ని నామాంతరములతో ఆ భగవంతుణ్ణి సేవించడం, అమ్మవారిని సేవించడం, ఈనాడు కూడా ఆ తిరుచానూరు అమ్మవారి దగ్గర ఈ కైంకర్యాన్ని చేయడం జరుగుతూ ఉన్నది. చాలా బాగా చెప్పారు స్వామి. ఇప్పుడు మనం శ్రీ వేంపల్లి శ్రీనివాస భట్టర్ స్వామి, అలమేలుమంగ అమ్మవారి ఆలయంలో పాంచరాత్రాగమోక్తంగా కైంకర్యాలు జరుగుతూ ఉన్నాయని చెప్తూ ఉన్నారు పెద్దలు. అందులో ఎన్నో సంహితలు ఉన్నాయి ఈ ఆగమంలో అంటున్నారు. ఇక్కడ ప్రత్యేకించి ఏ సంహిత యొక్క ఆధారంగా ఈ కైంకర్యాలు నిర్వహిస్తున్నారో భక్తలోకానికి వివరించవలసిందిగా మనవి చేస్తున్నాను. పాంచరాత్రం అనేది వేదంలాగా ఒక అఖండమైనటువంటి రాశి. వేదాన్ని ఎలా ఋగ్గజుస్వామ అథర్వణాలుగా విభజించారో పాంచరాత్రాన్ని కూడా సిద్ధాంతపరంగా 4 విభాగాలను స్వామి ముఖంగానే చేయబడింది. దాంట్లో తంత్ర సిద్ధాంతము, మంత్ర సిద్ధాంతము, ఆగమ సిద్ధాంతము, తంత్రాంతర సిద్ధాంతమని 4 విభాగాలు చేయబడింది. దాంట్లో ఇప్పుడు తిరుచానూరులో జరిగేటువంటి యొక్క పాంచరాత్రం ఆగమంలో ఉండేటువంటి సంహిత ఏది అనే దానికి మనకు ఆగమంలోని పరిష్కారం కూడా దొరుకుతుంది. కొంచెం పురాణపరతం కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. శుకపురి అని తిరుచానూరుకు పేరుంది. శుకమహర్షి ఇక్కడ బ్రాహ్మణులను అగ్రహారంగా చేసి అందులో 6 వంశస్థులను వారు అర్చకులుగా నియమించి వారికి పాంచరాత్రాన్ని బోధించారని పద్మపురాణం చెబుతుంది. మంత్ర సిద్ధాంతము, ఆగమ సిద్ధాంతం ఈ 4 వర్గాలలో కూడా ఆయా దివ్యక్షేత్రాలు విశేషంగా చెప్పబడతాయన్నమాట. మంత్ర సిద్ధాంతానికి వచ్చేసరికి షడ్గ్రామశ్చతు షడ్గోత్రం ప్రధానం పంచసంహిత తోతాద్రౌ షౌడ్రవద్దేశ చాలగ్రామ మృగస్థలే శుకపుర్యా మనంతాక్యే ఇత్యేవం గ్రామ సంఖ్య. 6 క్షేత్రాలను ఈ మంత్ర సిద్ధాంతానికి ప్రధానంగా సంహిత చెప్పబడింది. తోతాద్రౌ అంటే, తోతాద్రి అంటే ప్రస్తుతము వానమామలి అనే పేరుతో ఉంది. అలాగే షౌడ్రవర్దేచ, ఈ షౌడ్రదే ఓడ్ర దేశం అంటే మన పూరి జగన్నాథ స్వామి ఆలయం, ఈ ఓడ్ర దేశంలో ఉండేటువంటి దివ్యదేశం. సాలగ్రామం, సాలగ్రామ దివ్యదేశం వచ్చేసి నేపాల్లో ఉండేటువంటి యొక్క సాలగ్రామ దివ్యదేశం. అలాగే మృగస్థలే,
అహోబిలం అహోబిలం కూడా పాంచరాత్ర ఆగమ ప్రకారమే ఉంది. శుకపురియాం అంటే తిరుచానూరు, అలాగే అనంతాకే ఇత్యేమం గ్రామ సంఖ్య అనంత అనేది అనంత పద్మనాభ స్వామి తిరువనంతపురం. ఈ యొక్క ఆరు గ్రామాలు ఆరు క్షేత్రాలు వచ్చేసి మంత్రసిద్ధాంతానుసారంగా ప్రఖ్యాతి చెందినవి అని ఆగమ ప్రమాణం. సంహిత విషయానికి వచ్చేసరికి మంత్ర సిద్ధాంతంలో ఉండేటువంటి సంహితల్లో విభాగంలో పద్మం కపింజలం చేవ అనంతం విష్ణు సంహిత విశ్వక్సేనంచ పంచయితే ప్రధానం సంహితాదయ, ఇవి మంత్రసిద్ధాంతానికి సంబంధించినటువంటి ప్రధాన సంహితలు. ఇవే కాకుండా పరాశరం శ్రీకృష్ణం కూడా ప్రధానంగా చెప్పబడుతున్నాయి. ఇక్కడ అమ్మవారికి మా ప్రధానంగా పద్మము చేసుకుంటున్నాం. కానీ పద్మ సంహితలో కొన్ని కొన్ని స్వతంత్ర వీరలక్ష్మికి సంబంధించిన విషయాలు ఉక్తం కానప్పుడు అనుక్తం అన్యతోగ్రాహ్యం అన్నట్లు విశేషంగా ఉండేటువంటి విషయాలను మిగతా సంహితల నుంచి కూడా గ్రహించడం జరుగుతున్నది. అటువంటి దీంట్లో శ్రీకృష్ణాది సంహితలను కూడా మేము ఉపయుక్తంగా తీసుకుంటున్నాము. ప్రధానంగా ఇక్కడ మంత్ర సిద్ధాంతము అనేది బాగా తెలుస్తుంది. ఎన్నో మహత్తర అంశాలు మీరు భక్తలోకానికి వివరించారు స్వామి, మీకు మా ధన్యవాదాలు. అమ్మగారు, అలమేలుమంగ అమ్మవారి దేవాలయంలో కృష్ణస్వామి ఆలయం ఉన్నది. ఈ కృష్ణస్వామి ఆలయం యొక్క వైశిష్ట్యము భక్తలోకానికి వివరించవలసిందిగా మనం చేస్తున్నాను. కృష్ణుడు అనగానే ఆనంద స్వరూపుడు, మధురాధిపతే అఖిలం మధురం. అలాంటి మధుర స్వరూపునికి 12వ శతాబ్దంలోనే ఇక్కడ ముందుగా ఆలయం కట్టబడినట్లుగా మనకి ఇక్కడ సుమారుగా 10 శాసనాల వరకు లభిస్తున్నాయి. అందులో అమ్మవారికి దక్షిణంగా ఈ కృష్ణస్వామి ఆలయం ఉంది. 12వ శతాబ్దంలో పొక్కీరన్ అనేటువంటి ఒక మహాభక్తుడు కొంత స్థలాన్ని తాను కొని ఈ ఆలయం నిర్మించడానికి దానం చేశాడు అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. స్వామి చాలా అందంగా ఉంటాడు, చేతిలో మురళి వాయిస్తూ ఉంటాడు. కింద ఒక నాట్యలోలుడైనటువంటి చిన్న బాలకృష్ణుడు విగ్రహం కూడా ఉంటుంది. ఆ పక్క లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం కూడా ఉంటుంది లోపల అని. ఈయనకి పైనుంచి చాళువరాజు సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి నుంచి 2 పళ్ళాల వెన్నని ఆరగింపుగా పంపించడం అనేటువంటిది కూడా ఒక సంప్రదాయంగా ఉంది అనేటువంటి విషయాన్ని మనం పెద్దల ద్వారా తెలుసుకున్నాం. అలాగే ఒక రాజరాజు కోదండరామరాజు అనేటువంటి ఆయన బ్రహ్మోత్సవాలలో ఒక దోశ పడిని ఈ స్వామికి ఆరగింపు చేయాలి అని. స్వామి అవతరించినటువంటి నక్షత్రం రోహిణీ నక్షత్రం. ఆ రోహిణీ నక్షత్ర వైభవం ఇక్కడ చాలా అద్భుతంగా జరుగుతుంది. తిథిల్లో అష్టమి తిథి నాడు, నక్షత్రాల్లో రోహిణీ నక్షత్రం నాడు కూడా చాలా అద్భుతమైనటువంటి అభిషేకోత్సవాలు, విశేష ఉత్సవాలు, ఊరేగింపులు ఇవన్నీ కూడా జరగడం సత్సంప్రదాయంగా ఉంది. అంటే అమ్మవారు కూడా తన స్వామిని ఇక్కడ శ్రీకృష్ణ రూపంలో దర్శించి మురిసిపోతోంది అని అన్నమాట. అలాగే జ్యేష్ఠమాసంలో ఈ తెప్ప ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి కదా, ఆ ఉత్సవాలలో మొదటి రోజు రుక్మిణీదేవితోటి సత్యభామాదేవితోటి ఉన్నటువంటి ఈ శ్రీకృష్ణ స్వామికి తెప్పోత్సవం జరగడము అనేటువంటిది ఇక్కడ ఏర్పడింది అని చెప్తారు. శ్రీకృష్ణ పరమాత్మ చాలా ముఖ్యమైనది, బలరామస్వామి ఏం చేసి ఉంటాడు. ఆ బలరామస్వామి ఎంత హాయిగా కూర్చొని ఉంటాడంటే ఎడమకాలు కుడికాలు మీద వేసుకుని ఎడమ చెయ్యి కుడి చెయ్యి మీద పెట్టుకొని పాదరక్షలతోటే చాలా హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నాడా అన్నట్లుగా ఉంటాడు. ఇలాగా బలరామకృష్ణులు ఒక ఆలయంలో కనిపించడం అనేది చాలా అపురూపంగా కనిపించేటువంటి ఆలయంగా ఈ తిరుచానూరులో మనం గ్రహిస్తున్నామండి. ఆ కృష్ణస్వామి యొక్క ఆలయ విశేషాలు, చాలా ప్రాచీనమైనటువంటి అంశాలు శ్రీమతి టీకే చూడమణి గారు భక్తలోకానికి గొప్పగా వివరించారు. అమ్మ, మీకు ధన్యవాదాలు. స్వామి, తిరుచానూరులో అమ్మవారి ఆరాధనకు మూలమైనటువంటి ఆ అగమక్త కైంకర్యాల గురించి భక్తలోకానికి వివరించవలసిందిగా మీకు మనవి చేస్తున్నా. మన పద్మావతి అమ్మవారి దేవాలయంలో పాంచరాత్ర ఆగమోక్తంగా నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవ అయినోత్సవాదులు నిర్వహిస్తూ ఉన్నాం. బలరామకృష్ణులతో అమ్మవారికి, అట్లాగే సుందర రాజస్వామి, సుందర బాహుస్వామి, సౌందర్య పెరుమాళ్ వారికి కూడా
పంచరాత్ర ఆగమోక్తంగానే ఇక్కడ నిర్వహిస్తున్నాం. అయితే ఏ సంహిత ప్రమాణం అన్నటువంటిది వారి గురుముఖతగా చెప్పుకున్నటువంటి సంహితను బట్టి ఆధారంగా చేస్తున్నారు. కొంతమంది శ్రీకృష్ణం, కొంతమంది పద్మము, ఇట్లాగే కొంతమంది విష్ణు తిలకం, కొంతమంది కపింజల సంహిత, అట్లాగే ఈ ప్రధానమైనటువంటి సంహితల ద్వారా చేస్తున్నారు. అయితే ఇక్కడ సాత్వత కానీ పౌష్కర కానీ జయాక్క సంహితలు అనేటువంటిది మిగతా దేవాలయాల్లో ప్రధానంగా తీసుకుని వాటి అంశతో ఉన్నటువంటి ఈ శ్రీకృష్ణ పాద్మ సంహితాదులను ప్రామాణికంగా తీసుకుని చేస్తున్నారు. మనకు అమ్మవారి సన్నిధిలో త్రికాలార్చన విధానాన్ని ప్రవేశపెట్టుకున్నాం. తద్వారా మనం అనేక సేవలను కూడా ఇక్కడ చేస్తున్నాం. మామూలుగా శుక్రవారం నాడు అమ్మవారికి తిరుమంజన సేవ, ఎక్కడైనా సహజమైనటువంటి లక్షణం అది. శనివారం వచ్చేసరికల్లా సామవేద పుష్పార్చన సేవ చేస్తున్నాం స్వామికి. ఎందుకనంటే ఆయన చెప్పారు కదా గీతాశాస్త్రంలో సామవేదం అంటే నాకు చాలా ప్రీతి అని చెప్పారు కాబట్టి అది పెట్టాం. ఆదివారం నాడు కొద్దిగా విశ్రాంతిని కలగజేశాం. సోమవారం వచ్చేసరికల్లా స్వర్ణ పుష్పార్చన అంటే బంగారంతో చేసినటువంటి స్వర్ణ పుష్పమయంతో అర్చన చేస్తున్నాం. మంగళవారం నాడు మళ్ళీ విశ్రాంతిని ఇచ్చాం. ప్రతి మాసంలో మొదటి బుధవారం నాడు ఈ అమ్మవారికి 108 కలసలతో స్నపన తిరుమంజనాన్ని సమర్పణ చేశాం. గురువారం నాడు అన్నకూట పూజ, తిరుపావడ అంటున్నారు కానీ అది అన్నకూట పూజ అన్నమాట, దృష్టిదోష పరిహారణార్థం చేసేది అన్నకూట పూజ చేస్తున్నాం. మామూలుగా శుక్రవారం వస్తే మళ్ళీ అభిషేకం. ఇట్లా అమ్మవారికి ఉత్తరాషాఢ నక్షత్రంలో విశేషంగా జన్మదినాన్ని పురస్కరించుకుని గజవాహన సేవను పెట్టాం. అట్లాగే కృష్ణుడికి కూడా అక్కడ ఉన్నటువంటి రోహిణీ నక్షత్రం, అష్టమీ నక్షత్రం రోజు విశేషమైనటువంటి తిరుమంజనాదులు జరిపిస్తున్నాం. సుందర బాహుస్వామి ఉత్తరాభాద్ర ఆ స్వామికి కూడా అత్యంత వైభవంగా పొద్దున తిరుమంజన సేవ, సాయంత్రం త్రివీధి ఉత్సవాలను కూడా జరిపిస్తున్నాం. అందుకని అమ్మవారి ఆలయంలో అనాదిగా పాంచరాత్రాగమం జరుగుతూ ఉంది, శాస్త్రానుసారం జరుగుతూ ఉంది. భక్తలోకానికి ఎన్నో మంచి అంశాలు సెలవిచ్చారు స్వామి, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు మనం శ్రీ చక్రవర్తి రాఘవన్ స్వామి వారి దగ్గర మరికొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. స్వామి, ఏ అంశమైనా కానీ భారతీయ సిద్ధాంతం ఏమిటంటే విశ్వశ్రేయ కావ్యం, కావ్యమైనా ఉపనిషత్తైనా వేదమైనా ఆగమమైనా విశ్వశ్రేయస్సును ఆకాంక్షించాలి. ఆ విధంగా చూస్తే ఈ పాంచరాత్ర ఆగమం ఏ విధంగా సమాజానికి ఉత్తేజం కలిగిస్తూ ఉంది, సామాజిక స్పృహణీయమైనటువంటి ప్రయోజనం ఏమిటి ఈ పాంచరాత్ర ఆగమ సంప్రదాయాల వల్ల అనే అంశాల గురించి భక్తలోకానికి వివరించవలసిందిగా మనవి చేస్తున్నాను. భారతీయ సంస్కృతి సంప్రదాయాలలో ప్రతి ఒక్కటి కూడా సామాజిక ఉపయోగంగానే ఉంటుంది అనేది చరిత్ర. ఈ పాంచరాత్ర ఆగమం లేదు వైఖానస ఆగమం లేదు దేవాలయ ప్రక్రియ అవన్నీ కూడా సామాజిక ఉపయోగంగానే ఉంటుంది. సామాజిక ఉపయోగత ఏమి ఉంది అంటే ముందు సాంప్రదాయ పరిరక్షణ, అంటే ఒక అర్చకులు స్నానపానాదులు ముగించుకొని శుభ్రంగా వస్త్రధారణ చేసుకొని ఆ భగవంతుని యొక్క కైంకర్యం కొరకు రావడం. దీనివల్ల మనశుచి, కాయశుచి, దీనిని చూసి సమాజంలో అందరూ కూడా ఈ విధంగా ప్రశాంతంగా స్నానపానాదులు చేస్తే ఉండగలుగుతామని ఒకటి. రెండవది, ఒక బ్రహ్మోత్సవం జరిపినప్పుడు అన్ని దేవాలయాలు, అన్ని గ్రామాలు, రాజ్యాల నుండి కూడా ఈ ఉత్సవాలకు రావడం మనం చూస్తూ ఉంటాం. అంటే అందరి మనుషుల యొక్క కలయిక ఎక్కడ ఏర్పడుతుంది అంటే ఉత్సవాల ద్వారానే ఏర్పడుతుంది. తర్వాత పర్యావరణ పరిరక్షణ, ఎల్లప్పుడూ కూడా దేవాలయాల్లో ఆ నిత్య హోమాలు జరుగుతూ ఉంటుంది. ఆ నిత్య హోమాల వల్ల పర్యావరణం శుద్ధమవుతున్నది, దీనివల్ల అక్కడ ఉండే ప్రజల యొక్క ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది. తరువాత దేవాలయంలో మరొక ప్రక్రియ అన్న బలి, అక్కడ ఉన్న పశు పక్ష్యాదులన్నీ కూడా గ్రామ పొలిమేరల్లో పెడితే తీసుకోవడం, దీనివల్ల మనుషులందరికీ కూడా భూతదయ ఏర్పడుతుంది. ఈ విధంగా కాకుండా శాస్త్రీయ ప్రమాణం కూడా ఉంది. మనం ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ తీర్థ కైంకర్యం ఉంటుంది, అంటే ఆ తీర్థంలో ఏమి సాధారణమైన నీరా అంటే కాదు, వెట్టివేరు, ఆ యాలకలు, తర్వాత తులసి, వీటితో కూడా మనకు తీర్థం ఇచ్చి తులసి చేతికిస్తారు, అంటే సర్వరోగ నివారణిగాను ఇది ఉంది. మరొక విషయం, వేదఘోష విన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి యొక్క దోషాలన్నీ తొలగిపోతుంది. అలాగా దివ్య ప్రబంధం, భగవంతుణ్ణి ఆళ్వార్లందరూ కీర్తించడం,
అందరూ కూడా భక్తితో భగవంతుని సేవించవచ్చు అని చెప్పడమే ఈ ఆళ్వార్ల యొక్క భాషురాలు. ఇదే కాకుండా ఇటు శిల్పశాస్త్రం మేళం అంటే అలా మేళం వాయిస్తే మనసుకు ప్రశాంతత, అది దేవాలయాల యొక్క ప్రకృతి, ఆగమాల యొక్క ఉద్దేశం. ఆ ఆగమాలు కానీ పంచరాత్ర ఆగమం కానీ వైఖానసావం కానీ ఏదైనా సరే అది సమాజానికి ఉపయోగపడేటట్టుగానే ఉంది అనేది మనకు పురాణాలు వేదాలు ధర్మశాస్త్రాల ద్వారా తెలుస్తున్నది. మంచి విశ్లేషణాత్మకమైనటువంటి భావాలన్నీ కూడా భక్తలోకానికి వివరించారు స్వామి, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు వేంపల్లి శ్రీనివాస భట్టర స్వామి వారితో మళ్ళీ మనం కొన్ని అంశాలు తెలుసుకోబోతున్నాం. స్వామి, అమ్మవారికి నిర్వహింపబడే నిత్య కైంకర్యాలలో మీరు చేస్తున్నటువంటి అలంకారాలు కానీ అక్షరాది కైంకర్యాలు కానీ ఇంకా ఈ ఆగముక్తమైనటువంటి విశేషాల చేత అమ్మవారి యొక్క తేజస్సు ఇనుమడించి ద్విగుణీకృతమై త్రిగుణీకృతమై భక్తలోకాన్ని ఎంతో ఉత్తేజపరుస్తుంది, ఆ అంశాల గురించినటువంటి కొంత అవగాహన భక్తలోకానికి అందించవలసిందిగా మిమ్మల్ని మనవి చేస్తున్నాను. ఆయా అవసరాలను బట్టి షడ్వేర విధానంతో స్వామికి కానీ అమ్మవారికి కానీ పూజలు నిర్వర్తించాలి. షడాసనం అంటే మంత్రాసనం, స్నానాసనం, అలంకారాసనం, భోజ్యాసనం, యాత్రాసనం, శయనాసనం. ఈ షడాసనాల్లో కూడా మనకు విశేషంగా అర్చకుడి యొక్క వైశిష్ట్యత తెలుస్తుంది. మంత్రాసనం విషయానికి వచ్చేటప్పటికీ అర్చకుడు వచ్చేసి గురుముఖతంగా ఉంటాడంట, గురువులాగా కూర్చొని ఉంటాడు. స్వామి ముందర ఆ పద్మాసనం వేసుకొని కూర్చొని ఆరాధన చేస్తాడు. మళ్ళీ స్నానాసనం వచ్చేసరికి ఒక తల్లి బిడ్డకు ఎలా ఉపచారాలు చేస్తుందో అలా ఈ అర్చకుడు చేయాలి. అలాగే అలంకారాసనం భార్యలాగా చేయాలంట, భార్యకు మాత్రమే భర్త పైన అనురాగం ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. అలాగే అర్చకుడు కూడా మా స్వామి ఇలా ఉండాలి, మా అమ్మవారు ఇంత అందంగా కనపడాలి, ఈ నగలన్నీ వేసుకోవాలి, ఈ వస్త్రం వేసుకోవాలి, ఈ వస్త్రం అమ్మవారికి సమర్పించాలి, ఈ వస్త్రం అయితే అందంగా ఉంటుంది, ఒక ఉత్సాహము అర్చకుండా ఎక్కువగా కనపడుతుంది. ఇదంతా అలంకార విషయంగా ఉంటుంది. భోజ్యాసన విషయానికి వచ్చేటప్పటికీ మళ్ళీ తల్లిలాగే ఉండాలంట, తల్లి కొసరి కొసరి వడ్డించినట్టు, నాయన ఇలా తిను, అలా తిను, ఇలా తిను అనేటువంటిది. ఆ తర్వాత యాత్రాసనం విషయానికి వచ్చేటప్పటికీ భక్తుడిగానే ఉండాలి. భక్తుడు ఎలా ఆళ్వారాచార్యులు సంకీర్తనాచార్యులు అందరూ కూడా ఎలా కీర్తించారో అలా భక్తునిగా ఉండి స్తోత్రపాఠాలు చేయడం, వేద విన్నపాలు చేయడం, స్వామికి కీర్తనలు చేయించడం, నృత్యం దర్శింపజేయడం, ఇవన్నీ కూడా భక్తునిగా ఉండి జరిపించారంట. శయనాసనం వచ్చేటప్పటికీ మళ్ళీ యశోదాస్థానానికి వెళ్ళిపోతాం. ఆయన పనుకో మన అన్నమాచార్యులు చెప్పారు, జోవచ్యుతానంద జోజోముకుంద అనేసి. అలాగే నా చిన్న తండ్రి పనుకోండి, అక్కడ ఎక్కడ అర్చకునికి వచ్చేసి స్వామికి అర్చకునికి భయభక్తులు ఉండదు, స్వామి పైన ప్రేమే ఎక్కువ కనబడుతుంది. షట్కాల ఆరాధన అనేది కూడా ఆగమంలో చెప్పబడింది, కానీ త్రికాల ఆరాధన ప్రశస్తంగా ఉంది. ఉదయం ఆరాధన ఉదయమే చేయాలి, మధ్యాహ్న ఆరాధన మధ్యాహ్నమే చేయాలి, సాయంకాల ఆరాధన సాయంకాలమే చేయాలి. అలాగే సశాస్త్రీయం, శాస్త్రం ఎలా చెప్పబడిందో అలాగే చేయాలి. సహేతుకంగా అనేటువంటి ప్రయోగం చేశాను. ఒక్కోసారి మనం ప్రాయశ్చిత్తాదులు చేయాల్సి వస్తుంది, ఎందుకంటే మనం తెలిసి తెలియకుండా ఎన్నో పొరపాట్లు చేస్తుంటాం. ఆ సహేతుకంగా ఏ కారణం చేత మనం చేయబడుతున్నామో, ఏ కారణానికి ఏమి చేస్తున్నామో అనేటువంటి యొక్క వివరణను కూడా మనం చేయాలి. ఇవన్నీ కూడా ఎలా చేయాలి అంటే భక్తి శ్రద్ధ భక్తి విశ్వాసాలతో శరణాగతితో చేయాలి. వీటన్నిటి వల్ల కూడా అమ్మవారి సాన్నిధ్యం పెరుగుతూ ఉంటుంది అనేసి శాస్త్రవచనం. చాలా గొప్ప విషయాలన్నీ కూడా మీరు భక్తలోకానికి అందించారు స్వామి. అమ్మ, మీరు ఇంతకుముందు కృష్ణస్వామి ఆలయ విశేషాలన్నీ కూడా చక్కగా వివరించారు. ఇప్పుడు అలమేలుమంగమ్మవారి దేవాలయంలో కొలువై ఉన్నటువంటి సుందర వరదరాజస్వామి వారి యొక్క ఆలయ విశేషాలు, ఆ చారిత్రక విశేషాలు భక్తలోకానికి తెలియజేయవలసిందిగా మనవి చేస్తున్నాను. పేరే సుందరుడు, ఆయన ఎంతో అందగాడు. ఆ అందగాడు అండానికే అజగయ్య అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. అటువంటి పెరుమాళ్ళు చతుర్భుజాలతో కూడి ఉంటారు ఆ ఆలయంలో. అందులో శంకు చక్రాలతోటి రెండు భుజాలు ఉంటే వరద ముద్రతోటి ఒక హస్తం ఉంటుంది, కిందకి చాచిన చేతితో ఇలా చతుర్భుజాలతోటి స్వామి చాలా నయనానందకరంగా ఉంటాడు. అందుకే సుందర రాజస్వామి అనేటువంటి పేరు ఆయనకి వచ్చింది అని. ఆయన అవతరించినటువంటి నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం. ఆ సందర్భంగా
స్వామికి ఎన్నో చక్కటి ఉత్సవాలు. తర్వాత తెప్పోత్సవం ఒకటి జరుగుతుంది. అమ్మవారికి జరిగేటువంటి ఆ తెప్పోత్సవంలో రెండవ రోజు ఈ సుందరరాజస్వామిని ఆ తెప్పోత్సవంలో అన్వయింపచేసి భక్తులకు అందరికీ ఆనందాన్ని కలిగిస్తారు. తనకి తాను ఉత్సవం చేసుకునే ముందు తన నాయకుడైనటువంటి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుణ్ణి ముందుగా రెండు రోజులు అన్వయింపచేసిన తర్వాత మూడవ రోజు నుంచి అమ్మకి ఈ తెప్పోత్సవాలు జరుగుతాయి. అన్ని ఆలయాల్లాగే ఇక్కడ కూడా నాలుగు భాగాలుగా ఒక ఎత్తైనటువంటి రాతి మీద ప్రతిష్ఠింప చేయబడినటువంటి ఆలయంగా ఇది కనిపిస్తుంది. ఇక్కడ విశేషం కొద్ది మాత్రమే ప్రాచీన శిల్ప విద్యని చాటతాయి. తర్వాతవన్నీ కూడా విజయనగర సామ్రాజ్యంలో ఉండేటువంటి ఏ శిల్ప విధానం అయితే ఉందో ఆ శిల్ప విధానం కూడా ఇక్కడ కట్టడాల్లో మనకి కనిపిస్తూ ఉంటుంది అని అంటారు. అంటే ఒక మహామండపాన్ని తీసుకుంటే అక్కడ మనకు ఒక 14 స్తంభాల దాకా కనిపిస్తాయి. అలాగే ముఖద్వారం, అంతర్భాగం, గర్భాలయం, ఈ గర్భాలయంలో నిలబడి ఉన్నటువంటి సుందర రాజస్వామి చాలా అందమైనటువంటి మూర్తి. ఈయన అవతరించినటువంటి నక్షత్రాన్ని బట్టి, ఉత్తరాభద్ర నక్షత్రాన్ని బట్టి ఇక్కడ అవతారోత్సవాలు చేయడం అనేటువంటిది కూడా ఉంది. అయితే ఇక్కడ కొంతకాలం మహంతుల పాలన కూడా సాగింది కాబట్టి ఇక్కడ ఏం చేశారు అంటే ఒక బంగారు కలశాన్ని ప్రతిష్ట చేసి మహాకుంభాభిషేకం చేయడం అనేటువంటి ఒక సంప్రదాయాన్ని అలవాటు చేశారు. అప్పటి నుంచి కూడా శ్రీ భూ సమేతుడైనటువంటి ఈ స్వామికి అవతార ఉత్సవాలు జరగడం అనేటువంటిది వస్తుంది. సుందరరాజు పెరుమాళ్ స్వామివారి యొక్క విశేషాలని కూడా శ్రీమతి చూడామణి గారు చక్కగా వివరించారు. మీకు ధన్యవాదాలమ్మా. ఈ చర్చాగోష్ఠిలో అలమేలుమంగ అమ్మవారి దేవాలయంలో పరిసరాల్లో ఉన్నటువంటి ఉపాలయాలు, అక్కడ నిర్వహింపబడుతున్నటువంటి ఆగమోక్త కైంకర్యాలు, ఆ కైంకర్యాల ద్వారా భక్తలోకానికి వరగూరుతున్నటువంటి ప్రయోజనాలు, భక్తులంతా కూడా ఎంత సభక్తికంగా ఎంత విశ్వాసంతో నిత్యానపాయిని అయినటువంటి పురుషకారము అయినటువంటి జగన్మాత అమ్మవారిని సేవించాలో, ఇటువంటి సంప్రదాయబద్ధమైన అంశాలన్నీ కూడా మనకు ఈనాడు ఈ చర్చా కార్యక్రమంలో పెద్దలు అందించారు. వీరందరికీ కూడా నా యొక్క పునఃపునః ప్రణామాంజలు సమర్పిస్తూ ఉన్నాను. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా లక్షలాది మంది భక్తులు ఈ కార్యక్రమాన్ని వీక్షించి అలమేలుమంగ అమ్మవారి యొక్క కృపాకటాక్షాలకు పాత్రుడు కావాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను.